हाय अंडी वेलकम टू हेल्दी एंड टेस्टी ईरोज मन वीडियो लो केवलम ओक कप्पु बिय्य पिंडिनि उपयोगिंचि ओक्कसारी मीरु वीटिनि तयारु चेसुकुन्नारंटे नेल रोजुल पाटु निल्व उंचुकोवच्चु कूडा मरि वीटिनि एला प्रिपेर चेसुकोवालो इप्पुडु तेलुसुकुंदाम ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులో 1.5 కప్పు వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్న ఈ కప్ తోటే తర్వాత పిండిని కూడా మెజర్ చేస్తాను అన్ని కూడా మనకి ఒకే కప్ తో మెజర్ చేసామంటే ఈజీగా అర్థమవుతుంది అలాగే రెసిపీ కూడా చక్కగా పాడవకుండా వస్తుంది ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మీ రుచికి సరిపడినంతగా కారం అలాగే చిటికెడు పసుపు ఇక్కడ నేను అల్లాన్ని ఇలా తురుముకొని యాడ్ చేసుకుంటున్నాను మీరు అల్లవేలులు పేస్ట్ అయినా 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవచ్చు ఆ తర్వాత సన్నగా చాప్ చేసుకున్న 2 రెమ్మల కరివేపాకు అలాగే మీ రుచికి సరిపడినంతగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ప్రస్తుతం ఉన్న ఈ పాండమిక్ సిచువేషన్ లో మనం అల్లాన్ని ఎక్కువగానే తీసుకోవడానికి ట్రై చేయాలి కదా అందుకోసం నేను ఇక్కడ 1 ఇంచ్ వరకు అల్లాన్ని బాగా గ్రేట్ చేసుకొని తీసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్ లో అల్లాన్ని స్కిప్ చేసేసుకోడా వీటిని తయారు చేసుకోవచ్చు మీ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఇందులోనే ఒక అరగంట పాటు నానబెట్టుకొని ఉంచుకున్న శనగపప్పుని కూడా పచ్చి శనగపప్పు ఉంటాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది బాగా కొంచెం రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి ఏ కప్ తో అయితే మనం వాటర్ ని తీసుకున్నామో సేమ్ అదే కప్ తోటి 1.5 కప్పు వరకు బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి మెజర్మెంట్స్ 1:1 రేషియోలో ఉంటాయండి అంటే ఈ రెండు కూడా సేమ్ గా ఉంటాయి 1.5 కప్పు వాటర్ కి 1.5 కప్పు బియ్య పిండి అయితే కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఈ పిండి అంతా కూడా చక్కగా బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి మాక్సిమం ఎక్కడా కూడా పొడి పిండి లేకుండా మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి అది కూడా లో ఫ్లేమ్ లో మాత్రమే ఉడికించుకోవాలి ఇలా చేయడం ద్వారా పిండి అంతా కూడా చక్కగా మెత్తబడుతుంది అలాగే మనం యాడ్ చేసిన ఇంగ్రీడియన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా సరిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి కొంచెం సేపు చల్లారబెట్టుకొని మనం పట్టుకోగలిగేంత వేడి ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ చపాతీలు తయారు చేసుకునేటప్పుడు పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా వచ్చే విధంగా కలుపుకోవాలి చూసారు కదా మరీ అంతగా గట్టిగా ఉండకూడదు అలానే లూజ్ లూజ్ గా ఉండకూడదు నేను వీడియో క్లిప్ లో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది దీని బాగా ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకి కొంచెం ఇది లూజ్ గా అవుతుంది మనకి పిండి అయితే విధంగా రెడీ అయిపోయింది ఇక్కడ మీరు కరివేపాకు ప్లేస్ లో మీ దగ్గర అవైలబుల్ గా ఉంటే తోటకూర ఆకుల్ని కూడా తీసుకోవచ్చు ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇందులో నుండి చిన్న చిన్న బాల్స్ ని విధంగా తయారు చేసుకోవాలి ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్ సైజ్ అయితే సరిపోతుంది మీరు ఈ చక్కల్ని ఏ సైజ్ లో అయితే తయారు చేసుకోవాల అనుకుంటారో అంత సైజ్ వి తీసుకోండి నేను ఇక్కడ చిన్న సైజ్ వి ప్రిపేర్ చేస్తున్నాను అందుకే చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దని తీసుకొని తయారు చేసుకుంటున్నాను జనరల్ గా మీకు సారీస్ కి పాలిథిన్ కవర్స్ వస్తూ ఉంటాయి కదా లేదంటే బయట మార్కెట్ నుండి ఏమైనా తెచ్చుకున్నప్పుడు కూడా ఇలాంటి పాలిథిన్ కవర్స్ వస్తాయి వీటిని ఇలాగా 2 పార్ట్స్ గా కట్ చేసుకొని ఆయిల్ ని అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్ ని ఇలా మిడిల్ లోకి ఉంచుకొని ఈ బాక్స్ తో గాని లేదంటే ఏదైనా కూడా ఫ్లాట్ గా ఉండే ఒక ప్లేట్ తీసుకొని అయినా కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి మరి ఎక్కువగా ప్రెస్ చేయకండి మనం మధ్యలో పచ్చి శనగ పప్పుని యాడ్ చేసుకున్నాం కాబట్టి మరి ఎక్కువగా ప్రెస్ చేయదు చూసారు కదా వీడియో క్లిప్ లో చూపించిన మంద ఉంటే సరిపోతుంది ఇలా వీటన్నిటిని కూడా యాడ్ చేసుకుంటూ 1/1 వేరొక ప్లేట్ లోకి తీసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు పచ్చి పప్పుని యాడ్ చేశారు మరి ఎక్కువగా బాగా ప్రెస్ చేయొద్దు అలాగే మీకు ఒకవేళ షేప్ ఏమైనా కరెక్ట్ గా రాకపోతే మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత షేప్ ని అంటే రౌండ్ షేప్ వచ్చే విధంగా ఎడ్జెస్ అన్నిటిని కూడా సెట్ చేసుకుంటే సరిపోతుంది సేమ్ ఇదే విధంగా మిగిలిన వాటన్నిటిని కూడా తయారు చేసుకుంటూ ఉండాలి మీ దగ్గర పూరి పేస్ట్ అంటే చెక్కలు ప్రెస్ చేసేది కనుక అవైలబుల్ గా ఉంటే దాని ద్వారా కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు అందరి దగ్గర అవైలబుల్ గా ఉండదు కాబట్టి నేను ఈ మెథడ్ లో చూపిస్తున్నాను ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడినంతగా ఆయిల్ ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని వీటన్నిటిని కూడా 1/1 యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా యాడ్ చేస్తున్న వెంటనే మీరు కదపకండి ఒక 10 సెకండ్స్ పాటు అలాగే వదిలేయాలి ఎప్పుడైతే ఇవి వాటంతట అవి పైకి తేలుతాయో చూసారు కదా ఈ స్టేజ్ లో మాత్రమే గరిట సహాయంతో సెకండ్ సైడ్ కి టర్న్ చేసుకుంటూ ఉండాలి సేమ్ ఇదే విధంగా మిగిలిన వాటన్నిటిని కూడా టర్న్ చేసుకుంటూ వీటిని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే జరగాలి హై ఫ్లేమ్ పెట్టారంటే ఇవి త్వరగా కలర్ వచ్చేస్తాయి చూసారు కదా ఆయిల్ అంతా కూడా చక్కగా సైలెంట్ అయిపోయింది అంటే ఇవి చక్కగా మనకి లోపల వైపు అంతా కూడా ఫ్రై అయిపోయాయి
ఇలా వీటన్నిటిని కూడా ఒక గరిటెతో తీసుకొని టిష్యూ పేపర్ను యాడ్ చేసిన ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఏదైనా ఎక్కువగా ఆయిల్ ఏమైనా పీలిస్తే అదంతా కూడా టిష్యూ అబ్జర్బ్ చేసుకుంటుంది. సేమ్ ఇదే విధంగా మిగిలిన వాటన్నిటిని కూడా తయారు చేసుకుంటూ వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చెక్కలు అయితే రెడీ అయిపోయాయి. వీటిని మీరు 15 నుండి 4 రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. కూడా బాగా చల్లారిపోయిన తర్వాత ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. మరి ఈ చెక్కల వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో మా కమెంట్ బాక్స్ ద్వారా తెలియజేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.